వాళ్ళ డౌట్స్ కానీ ఏదన్నా కూడా ఆ ఇన్క్వెస్ట్ ఫారంలో యాడ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత దానికి అనుగుణంగా పోస్ట్ మార్టం కూడా జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకుని మాత్రమే మనం ఏదన్నా సెక్షన్ యాడ్ చేయడం కానీ ఏమన్నా చేయడం కానీ జరుగుతుంది. ఇందులో ఎటువంటి ఒత్తిడి కానీ ఏమీ లేదు. ఇందులో పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం కానీ అంతా కూడా ట్రాన్స్పరెంట్ కానీ వర్క్ చేయడానికి ఉంటా ఉన్నాం. మేము నిన్నటి నుంచి కూడా వాళ్ళ యొక్క పేరెంట్స్ని బ్లడ్ రిలేటివ్స్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఏమంటే మీరు రండి ఇన్క్వెస్ట్లో పాల్గొనండి, మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అవన్నీ కూడా మీరు ఇన్క్వెస్ట్ ఫారంలో చెప్పండి, మేము అన్నీ యాడ్ చేసి దానికి సంబంధించిన చట్ట ప్రకారం మేము చేయగలిగిన అన్నీ కూడా చేస్తామని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు మీడియా రూపంగా కూడా మేము ఇదే కూడా వాళ్ళకి అందరికీ కూడా చెప్తా ఉన్నాం. అది మనకి తెలియదు, మనం కూడా వాళ్ళని అదే అడుగుతూ ఉన్నాం. మీరు రండి ఇన్క్వెస్ట్లో పార్టిసిపేట్ చేయండి, శవ పంచనామా జరగాలి. మొదట శవ పంచనామా జరిగి తర్వాత పోస్ట్ మార్టం జరిగితేనే ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది, స్టార్ట్ అవుతుంది. ప్రాసెస్ జరగకుండా మీడియాలోనూ అక్కడ మాట్లాడుతుంది, దాన్ని బేస్ చేసుకుని మనం ఏమీ చేయలేము. యాజ్ పర్ లీగల్ ప్రకారం మనం చేయడానికి అంతా కూడా రెడీగానే ఉన్నాము. ఆనందబాబు గారిని ఇప్పటి వరకు తెలిసి వచ్చారు, ఎందుకు చేయలేదు సార్? ఆయన ప్రతి కార్యక్రమానికి వెళ్ళి అటెండ్ అవుతున్నారు. రాత్రి పెళ్లి వచ్చారు సార్, దాని మీద ఇప్పటి వరకు మనము ఈ కేసులో కట్టింది 174 సస్పెండ్ చేసేది. 174 సస్పెండ్ చేసేది అప్పటి నుంచి ఏమైతే లీగల్గా చేయాలో అవన్నీ చేయడానికి మేము రెడీగా ఉన్నాము. మొదట దీనిలో ఇన్క్వెస్ట్ జరగాలి, శవ పంచనామా జరగాలి. శవ పంచనామా వాళ్ళ యొక్క లెటర్ లెటర్ ఫాదరు మదరు భార్య తమ్ముడు వచ్చి పార్టిసిపేట్ చేసి సాక్షులు సంతకాలు పెట్టడం తోటి ఇన్క్వెస్ట్ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత పోస్ట్ మార్టం జరుగుతుంది. అంతా కూడా జరగకుండా మిగతా ఎన్ని దాని గురించి వాళ్ళు అడుగుతూ ఉంటే మన దగ్గరకు వచ్చి దాంట్లో పార్టిసిపేట్ చేయవలసి మనం సార్ మీడియా ముఖంగా చెప్పేది ఏదైతే వాళ్ళు చెప్తున్నారో పోలీస్ దగ్గరికి వచ్చి మా ఎమ్మెల్యే రికార్డులో వాళ్ళు చెప్పమని మేము అడుగుతా ఉన్నాం. మా దగ్గరికి రాకుండా పత్రికా ముఖంగానో లేదు మీడియా చేసిన దాని ఆ ప్రకారం జరగకపోయింది. మన దగ్గరికి రమ్మంటాం, మన దగ్గరకు వచ్చి ఇన్క్వెస్ట్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో వాళ్ళ అనుమానాలు అన్నీ కూడా ఇన్క్వెస్ట్లో పెడితే దానికి సంబంధించి ఏదైతే చట్ట ప్రకారం చేయాలో అవన్నీ కూడా చేయడానికి ప్రభుత్వము పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా రెడీగా.